సాయి నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 5వ అధ్యాయం. చాంద్ పార్టీలు పెండ్లి బృందముతో కలిసి బాబా తిరిగి శిరిడీకి రాక సాయి అను నామము ఇతర యోగులతో సహవాసం, పాదుకుల చరిత్ర, మొహయుద్దీన్తో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ అలీ అను కపట గురు, పెండి వారితో కలిసి బాబా తిరిగి శిరిడీకి వచ్చుట, ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అని గ్రామము కలదు. అచ్చట ధనికుడకు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోవచుండగా అతని గుర్రము తప్పిపోయాను. 2 మాసములు వెతికినను, దాని ఎంత దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీని వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవచుండెను. సుమారుకు 9 మైళ్లు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. సంకలో సటకా పెట్టుకుని చిరుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలను చూచి అతనిని పిలిచి చిరుము త్రాగి కొంత తడువు విశ్రాంతి కొనమనేను. జీను గురించి ప్రశ్నించాను. అది తాను పోగొట్టుకున్న గుర్రమదని చాంద్ పాటీలు బదులు చెప్పాను. ఆ దగ్గరలోనే ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పాను. అతడు అచ్చటికి పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాడనియు, గొప్ప ఔలియ అనగా సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చునని అనుకున్నాను. గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చాను. మరలక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చాను. ఫకీరు గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించాను. అటులో సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పిలిచి తర్వాత చాంద్ పాటీలకు అందించాను. ఇదంతయూ చూచి చాంద్ పాటీలు ఆశ్చర్యచకితుడయ్యాను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిల్ గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించాను. పెండ్లి కూతురిది శిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ శిరిడీకి ప్రయాణమయ్యాను. పెండ్లి వారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరాను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను. పెండ్లి వారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరు. కాని ఫకీరు మాత్రము శిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచాను. ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చాను. పెండ్లివారు శిరిడీ చేరగాని ఖండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలములో నున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరుని చూసి భక్త మహల్సాపతి, రండి సాయి అని స్వాగతించాను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసం. సాయిబాబా శిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. బాబా శిరిడీకి రాకపూర్వమే దేవిదాసు అని యోగి శిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యములకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోను చావడిలోనూ ఉండెను. కొంతకాలము ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాస్ గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండు చోటికి జానకీదాసు పోవచుండెను. అటులనే పునతాంబే నుండి ఒక వైశ్యయోగి శిరిడీ వచ్చుచుండేవారు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీర్. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండట చూచి అతడు శిరిడీ గ్రామస్థులతో ఇట్లనేను, ఈ మణి ఇచ్చట ఉండుటచే శిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది. కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకోగలిగాను. యవలా గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడు అను యోగి పొంగోడుండెను. అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతను ఒకనాడు శిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చాను.
అతడు సాయిబాబాను చూచి ఇట్లా నేను, ఈయన ఒక అమూల్యమైన రత్నం, సామాన్య మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి యావలా వెళ్ళాను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనగా జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకునేటి వారు. శిరిడీకు 3 మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండేది. అనుదినము వామంతాత్యాయను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండేవాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసేడేవారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండేది. కాల్చని ఒకటి చే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలకు చుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచాను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూలతోట లేచాను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరమందుడు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతము. అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాకర్, ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించుడివాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలనని అనుకునేను. అతడచ్చటికి పోకమునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను. ప్రస్తుతం శిరిడి నా నివాస స్థలం, అచ్చటికి పోయి నీ పూజ యొనరింపు. అందుచే అక్కల్కోట పోవలనను తన నిర్ణయమును మార్చుకుని భాయి కృష్ణజీ శిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపాను. దీని జ్ఞాపకార్థము పాదుకులు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించాను. ఇది 1834 శ్రావణ మాసములో, అనగా క్రీస్తు శకం 1912 జరిగిన దాదా కేల్కర్ ఉపాసిని బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపేది. దీక్షితి అను బ్రాహ్మణుడు పాదుకుల నిత్యపూజకు నియమించబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగన్మేర్ నాయక్ అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవు బాబాకి గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవి విరమణ చేశారు. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగన్మేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912 బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారే అనతడు శిరిడి వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీబాకర్ అనునతుడును వెంట వచ్చిరే. శిరిడిలో వారు సగన్మేరు నాయక్కు, జీకే దీక్షితుకు సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణావశాత్తు బాబా ప్రప్రథమం నా శిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించుకునేది. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించింది. ఈ సంగతి డాక్టర్ రామారావు కొటేరేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చాను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచిరి. వారు వెంటనే మరల శిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించి ఖండోబా మందిరమందున్న ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలుగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి.
శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నుడివెను, వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అని పార్సీ భక్తుడొకడు మనియార్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకము పాదుగా ప్రతిష్ఠకు ఖర్చు నిమిత్తమిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేశాను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే అను బ్రాహ్మణుడు నానుమామ పూజారి పూజ చేయిచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపాను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 7 రూపాయల 8 అనాల ఖర్చును సగున్మేర్ నాయక్ ఇచ్చాను. ప్రస్తుతం జాగ్డే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడి ఎందు దిగిను. బాబా దర్శనం చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవాలనుకుని బాబా వద్దకేగి అనుమతినిమ్మనెను. బాబా ఇట్లా నేను, అక్కల్కోటలోనేమున్నది అక్కడికేలపోయేదవు, అక్కడ ఉండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను. హేమాడ్ పంతికి వివరములు తెలిసి ఉండవు, తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. మొహయుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితములో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహయుద్దీన్ తంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టేది. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు పొడుగాటి చొక్క అనగా కఫ్నీని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనిముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవారు. రాజ్యభోగముల కంటే దారిద్ర్యమే మేలని నుడివెడేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీలు ఎందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగాను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశరీరవాణి అతనికి వినిపించాను. అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచాను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడాను. పునతాంబి దగ్గర నదియొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేటివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువయొడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరము నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోచుండేవారు. నీమ్గాములో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అనున్నతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపాను. బాబా అనుగ్రహముచే నానాసాహెబునకు పుత్ర సంతానము కలిగాను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి ఎంతటనో వెల్లడి అయ్యాను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించాను. అక్కడి నుంచి నానాసాహెబ్ చందోర్కరు, కేశవ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుటూ ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు యందు శయనించుచుండెను. పొగ పీల్చుకుని చిలింగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకున్న సటక అనగా చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి
ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరపడి ఉతుకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోణిగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్నీ కింద లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకున్నటకు ధునికెదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో రెండు గదుల స్థలము మాత్రమే ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండెరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేసేది. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుక్కుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకునిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందగా వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారుల ఆసక్తితో ఇది అంతయు గమనించుచుండేరి. అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి సావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపు కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపై నైనను సత్యమని అంటి పెట్టుకున్నాడని హితవు చెప్పి పంపివేశరి. జాఫర్ అలీ అను కపటగురు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జాఫర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురానంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులందరూ వచ్చి వాణిని సన్మానించుచూ గౌరవముతో చూచుచుండేవారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గాయను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకుని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణకు దారితీశాను. దానితో జహర్ అలీ రహతా విడిచి షిర్డి చేరి బాబాతో మసీదునందుండసాగాను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులో అడ్డు చెప్పగా శిష్యుని వలనే మసులు కొనేను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకునిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమయో తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారు ఇరువురు షిర్డీకి వచ్చి పోవుచుండేవారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిర్డీలోని సాయి భక్తులకు బాబా విధముగా రహతాలో ఉండుట ఎంత మాత్రమూ ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిర్డీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిర్డీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చు లోపల షిర్డీ మరల వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను. వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిర్డీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిర్డీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిర్డీ చేరి అచ్చటనే నివసించుచుండేది. కొన్ని దినముల పిమ్మట దేవీదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయట పెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిర్డీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు షిర్డీ చేరను. వారు మారుతీ దేవాలయములో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగ సౌష్ఠవము తేజోవంతములైన నేత్రములు కలిగి
నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు. వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరే. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి సిరిడి నుండి పలాయనము చిత్తగించెను. ఆ తర్వాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తర్వాత సిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వారిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువుని ఎట్లు సేవింపవలను, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలను బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహర్షాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.